నువ్వు చాలా మంచోడు మామ. అవును, అత్తమాను మిలిటరీ మిలిటరీ అంటావు. నువ్వు మిలిటరీలో మాలిక్ చేసేవాడువా? నాన్సెన్స్, మాలిక్ కదా ఫారెస్ట్ రా. ఒకసారి బాంబు తోటి ట్యాంకు తోటి పెద్ద యుద్ధం జరుగుతుంది. మా సైన్యం పంపిస్తాడుగా వాళ్ళ బూట్లందరికీ పారి చవదీశారు. నేనేగా మరి నాతో చెప్తున్నావు కదా, నీ చిత్తమే చిత్తం. మరి చిన్న పేరు నుంచి ఏమంటావు? అరే దానికంత చిత్తం ఉందిరా, ముందు మనసిచ్చుకోవాలి, ఒకళ్ళొకరు అర్థం చేసుకోవాలి, ఎంతసేపు ఇలా ఉండి ప్రేమించుకోకుండా ఇలా ఉండాలి, ఆడుకోవాలి పాడుకోవాలి, తర్వాత తండ్రి పెళ్లి చేసుకోవాలి. మీ అత్తలు ఎలాగ పెళ్లి చేస్తున్నారా? మరి అత్త వచ్చేస్తే నా అడ్డు తుపాకి కాల్ చేస్తాను. మీ తుపాకి తిప్పట్టుకున్నారు కదా, నాకు అత్తి చేత పోటీ ప్రేమించేస్తాను. రాదా, నేను పొలం వెళ్ళొస్తాను, తలిపేసుకో. ఏంటే అవతల ఆత్మడికి నీరు పెట్టి వచ్చాను, ముని పోతాను, తొందర చెప్పు. చిన్నమ్మ పెళ్ళై సంవత్సరం గడిచిపోయింది. ఈ పండక్కైనా తీసుకురావడానికి బావగారి పరిస్థితులు ఏం బాగోలేవు. పోనీ, మీరన్నా వెళ్ళి చిన్నమ్మని తీసుకొస్తే బాగుంటుందేమో. ఎందుకు? ఆస్తంత తగలేసి పెళ్లి చేశాడుగా, అనుభవం చాలదేంటి? పోయింది వారాస్తేగా. వాళ్ళలాగే నా ఆస్తి కూడా పోగొట్టుకుని నేను సిద్ధంగా లేదు. అందుకే వాళ్ళని పిలవడం నాకు ఇష్టం లేదు. ఏమండి, నోరు మూసుకుని తలిపేసుకో. ఏమండి, చిన్నీని పండక్కి తీసుకొచ్చే తాహతు ఎలాగో మనకు లేదు. మన పరిస్థితులు చెప్పి ఈ చీరెచ్చి కళ్ళారా చూసిరండి. నేను రాధ అడిగినట్టు చెప్పండి. ఈ చీర ఎప్పుడు కొన్నావు జానకి? నిన్న బట్టలు పడొస్తే కొన్నాను. డబ్బెక్కడది? చెవి కమ్మల కూడా అమ్మేసి ఆడబిడ్డకి చీర కొన్నావు అన్నమాట. ఈ మంచితనాన్ని ఎవరు అర్థం చేసుకుంటారు జానకి? ఆ భగవంతుడు అర్థం చేసుకుంటే చాలు. చూడండి, దారి ఖర్చులకి చిల్లర కూడా సంచిలో పెట్టాను. సరే, అయితే ఇప్పుడే బయలుదేరుతాం. చిన్నమ్మని చూసి చాలా రోజులై అమ్మా. చిన్ని పిండి రుబ్బలేకపోతుందమ్మా. పోని నువ్వు వెళ్ళి రుబ్బరా బాబు, నీకు కాలేజీ సెలవులేగా, కాలక్షేపం అయిన ఉంటుంది. పో. అది కాదమ్మా, ఓ పావులా పారేసి మిల్లుకు పంపించొచ్చుగా. పిచ్చి సన్నాసి, మిల్లుకు వారేస్తాడే నీ పొడిపిండిరా. ఇది పప్పు, ఈ పప్పు రుబ్బరు మిల్లులోను. కళ్ళం కష్టపడిపోతుందని మహాబాధ పడిపోతున్నాడు. రే, మా కాలంలో నిమిషానికి బస్తా ధాన్యం దం దం దంచేవాడవరా, లేదా చెప్పొచ్చావు కానీ ఆ మాట చెప్పమందా నువ్వు చదువుతున్నావా? ఇంకోసారి ఇలాంటి మాటలు మాట్లాడి చంపేసేస్తానేమనుకున్నావు ఏమిటో? బాబు చంద్రం బాగున్నారా? ఏం బాబు, బాగున్నావా? మా చిన్నమ్మ కూర్చోండి, ఇప్పుడే పిలుస్తా. ఎవరు? రామయ్య బాబారా? రండి రండి రండి. మర్యాద ఇంతవరకు పంపించలేదేం చూస్తున్నాను. ఆలోచన ఎందుకు రా తీసుకొచ్చేసారు అన్నమాట. కూర్చోండి. రే అబ్బాయి, కాస్త దాహం పంపించు, త్వరగా. ఇలా వచ్చి నేనే బాగుంట చేతిలో శుభ్రంగా కడుకుంది. ఏమిటి, ఇంతకీ డబ్బు తీసుకురాలేదన్నమాట? ఊరికే చెల్లెలు చూసేదానికి చేతులు ఇప్పుకుంటూ వచ్చావా? నాత అంటే బాగున్నావమ్మా? వదిన అంతా బాగున్నారండి. బాగున్నారమ్మా. మీ వదిన నిన్ను తలుచుకోని రోజు లేదు. ఇదిగో ఈ చీరని ఇక్కమని పంపించు. ఇదేమిటమ్మా ఇంత చిక్కిపోయావే? నేను తిండి పెట్టడం లేదు కానీ ఆయన. రే అది కాదండి. ఏది కాదయ్యా, నెలవారీ పంపించాల్సిన డబ్బులు పంపించడానికి టికాలు లేదు కానీ పెద్ద కబుర్లు చెప్తాడు కబుర్లని.
పంపించాలనే అనుకున్నాను, కానీ ఇంతలో కుప్పలు అంటుకుపోయి పంట చేతికి రాలేదు. పరిస్థితులు తారుమారైపోయాయమ్మా. కుప్పలు అంటుకుపోయా? మరి ఇల్లు బాగానే ఉందిగా, పోనీ పండకైనా తీసుకెళ్ళమంటూ ఉందా లేదా? తీసుకువెడదామనే అనుకున్నాను, కానీ నాకు అదృష్టం కలగలేదు. అందుకని ఒక్కసారి చెల్లెమ్మని చూసిపోదామని వచ్చాను. చూడడం ఏంటిగా, ఇక బయలుదేరినైనా. అమ్మా, వచ్చిన వాళ్ళకి మంచి నిన్న నేను ఒకళ్ళు ఏమిటా మాటలు? కాలే, ముద్దు వచ్చి పిల్లలు వెక్కిరించింది. రే చావట, నీ పెళ్ళి ఎంతకాలం అయిందా? ఓ ముద్దు ముద్దుగా తీరలేదే, ఇలాంటి గతిమాలను సంబంధం చేసుకున్నావే? నేను అడుగుతుంటే పైగా బాగా సమర్థిస్తున్నావా? ఏదో చిన్నవాడు కదండి. అవునాయనా, వాడు చిన్నవాడనే మనం అందరం కలిసి వాడిని చెయ్యాల్సినంత అన్యాయం చేశాం. ఇదో పెద్ద గొప్ప సంబంధం, ఇలాంటి సంబంధం దొరకదు. చెల్లెలకు ముద్దు ముట్టట్లు తీరుస్తారు, బావర్ని బుధాన లెక్కించుకు ఊరెళ్తారు. ఇలాంటి సంబంధం దొరకమన్నా దొరకదు అని చెప్పి ఆ పోషణ చేయడం మోసపోయాం, అన్యాయం అయిపోయి నాశనం అయిపోయాం మేము. ఇలాంటి గతిలో సంబంధం ఏకపోయాం. అది కాదండి. ఏది కాదయ్యా, పైగా సిగ్గులేక మాట్లాడుతున్నావు. సరే ఓ పాడల తల్లి, మీ అన్నయ్య తెచ్చిన చీర చూసుకుని అక్కడే కొంచెం ముడిచిపోతున్నావేంటి? తెచ్చి మొహం వేసుకోట్టు. అవునండి అయ్యా, నేను ఇంటి కోడలేని దగ్గర నుంచి తిరువైన చీరలే కట్టుకుంటున్నాను. నాకు ఈ చీర ఏపాటికి? ఇచ్చే మాట్లాడుకు, ఈ చీర తీసుకెళ్ళి వదిలికిచ్చాయి, నేను చాలా సంతోషించాను చెప్పు. ఈ చీర వదిలే కట్టుకు మనం. నా తల్లి నా తల్లి నా అమ్మే, ఇన్నాళ్ళకి నా కోడలు అనిపించావే అమ్మా తల్లి. ఏమయ్యా ఇంకా నిలబడ్డావే? బండి టైం అవ్వలేదు, వెళ్ళరా, మాకు చాలా పనులు ఉన్నాయి కదా, వెళ్ళు. నన్ను అడిగిందా ఆ అత్త కొడలు బాగుంటారా? పాప పండక్కి తీసుకురాలేదని బాధపడిందండి. అబ్బాబ్బాబ్బా, ఏమిటి జానకి? అక్కడ చిన్ని నన్ను మాట్లాడనివ్వకుండానే ఇంట్లోంచి పంపించేసింది, ఇక్కడ ఇంట్లోకి రాకముందే నువ్వు మాటలతో విసిగిస్తున్నావు. అదేమిటండి, చిన్ని మీ మాటలు వినకుండానే ఇంట్లోంచి పంపించేసిందా? ఏ ఆశ్చర్యంగా ఉందా? ఇప్పుడు చిన్ని గొప్ప ఇంటి కోడలు, అలా కావాలనేగా మనం కోరిచేసాం, దాని సంతోషంగా మనకు కావాల్సింది. ఏమిటండి అసలు ఇంతకీ ఏం జరిగింది? ఇంకా ఏం జరగాలి జానకి, మనలాంటి పేదవాళ్ళు గొప్పవాళ్ళ ఇళ్ళకి వెళ్ళకూడదు. పెద్ద మేడ, పెద్ద పెద్ద సోఫాలు, ఖరీదైన చీరలు, అన్నింటికంటే మించిన అత్తాకోడళ్ళ అనురాగం, వాళ్ళ అంతస్తుకు చాలని కానుకలు తీసుకెళ్లడం మనదే తప్పు. అయితే చీర తీసుకోలేదండి. ఎందుకు తీసుకుంటుంది? నేను ఇంటి కోడలైన దగ్గర నుంచి విలువైన చీరలే కట్టుకుంటున్నాను. ఈ చీర నాకే పాటిది, ఇది వదిలే కట్టుకోమనండి, నా మొహాన్ని విసిరి పారేసింది. చిన్ని అంతగా మారిపోయిందండి. అన్నయ్య, పెళ్ళైన తర్వాత మొదటిసారిగా నేను చూసి ఎంతో సంతోషపడ్డాను, కానీ నీ మాటల వల్ల నీ పరిస్థితులు ఎలా మారాయో అర్థం చేసుకున్నాను. ఇలాంటి కష్టాల్లో కూడా వదిలి నాకు ఈ చీర పంపిందంటే నా హృదయం ఆనందం కంటే ఆవేదనతో నిండిపోయింది. అన్నయ్య, అత్తగారి కంట పడకుండా పండుగ నాడు ఆ చీర తప్పకుండా కట్టుకుంటాను. కానీ అదే పండుగ నాడు వదిన నాకు ఇచ్చిన డబ్బుతో కొన్న ఈ పట్టు చీర వదిన కట్టుకు తీరాలని నా ప్రార్థనగా చెప్పు. అత్తగారు నిన్నంటున్న మాటలు వినలేక వెంటనే అక్కడి నుంచి పంపించేయాలని నీ కష్టం కలిగేలా మాట్లాడాను. క్షమించన్నయ్యా, నీ ముద్దురు చెల్లెలు చిన్ని. అమ్మా చిన్ని, ఎంత తెలివైన దారి అయ్యావు అమ్మా, నా మనస్సు కష్టం కలుగుతుందని అక్కడి నుంచి పంపించేసావా తల్లి? నిన్ను ఎంత అపార్థం చేసుకున్నానమ్మా, ఎంత అపార్థం చేసుకున్నాను. అనవసరంగా తొందరపడుతున్నారు. చూడండి చిన్ని మనసు మనకు తెలియదా? చిన్ని మనకు కన్న పెట్టండి, మన చేతుల్లో పెరిగిందండి. ఓపి ఇంకా రాలేదు, ఇన్ని ఏర్పాట్లు చేసుకున్నావు మరి. ఏమీ పాడవ్వండి, బయటకు వస్తూనే ఉంటాడు. అడుగునండి, వస్తున్నాడు. జాగ్రత్తగా మనం బుట్టలో వేసుకోవాలి. గోపి రా 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 రా. రామయ్య గోపి, రాయుడు గారు అప్పుడే నీ గురించి 10 సార్లు అడిగారు, ఇదిగోనండి మాట్లాడి వచ్చేశాడు. నమస్కారం రాయుడు గారు. చాలా సంతోషం గోపి, ఏనాడైతే నువ్వు మా మీద అభిమానం పెంచుకున్నావో ఆ రోజు నుంచి నువ్వు మా వాడిని, అందుకే నీకు ఈ రోజు ఒక గౌరవమైన బాధ్యత అప్ప చెప్తున్నాను. ఏంటండి అది? కూర్చో చెప్పు. ఇలా కూర్చో, ఇలా కూర్చో. కరణం గారు చెప్తాం.
ఇక నుంచి గుడికి ధర్మకర్తవు నువ్వే. నేనా? అవును, ఇది మా ట్రస్టీల నిర్ణయం. ఇక నుంచి రామాలయం నీ నిర్వహణలో ఉంటుంది. ఏంటోనండి, నాకంతా అయోమయంగా ఉంది. అయోమయం ఏమిటా పిచ్చోడా? ఆ అదృష్టం మాత్రం అందరికీ కలగొద్దు. తీసుకో గోపి. ఏంటండి ఇది? అమృతమయ్యా గోపి, మేమంతా తీసుకుంటాం. నాకు అలవాట్లేదయ్యా. ఆశే ఆశే, కర్ణం గారు మొదట్లో తింటారు దగ్గర రాణించి వాడేటి, ఇప్పుడు బకెట్లు బకెట్లు నారించేస్తున్నాడు. ఇదే తీరు జమీందారులు అలవాటు తొగ్గేస్తారు, తర్వాత తొక్కలు అమ్మేసి కొనుక్కోలేదురా. ఏంటండి అయ్యగారు పుట్టినరోజు ఏది కాదనుకోవడదు.